నందమూరు వంశాన్ని అవసరానికి వాడుకొని నందమూరు వదిలేస్తున్నారేమో. అంతే కదా, అది ఇవాళ ఏమైంది, తనకే తగిలి ఇవాళ తనే ఆ ఎఫెక్ట్ పడుతున్నాడు. ఇవాళ వారసుడిని బలవంతంగా రుద్దిన ఇప్పుడు మనం తీసుకెళ్తాం తినాలి కదా గుర్రంని అంటారు కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఏమైంది, అప్పుడంటే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకోటి అప్పుడు ఫేసెస్ ఇమేజెస్ని పెద్దవాళ్ళని చూసుకునేవాళ్ళు, ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈ టైప్లో చూసుకునేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సీన్ మారిపోయింది. జనంతో ఇమేజ్ కంటే కూడా అవ్వచ్చు పైన ఆశీస్సులు ఉంటే. ఇప్పుడు ఈయనదైనా అంతే, ఆశీస్సులతో సీఎం క్యాండిడేటే కానీ ప్రజాదరణతో సీఎమ్మా. అక్కడేమవుతుంది, అక్కడికి పార్టీ వాళ్ళే నమ్మ, అక్కడ మళ్ళీ ఈయన్ని సీఎం చేయడం కోసం ఏం చేస్తున్నారు, పార్టీని తొక్కువతలు పడేస్తున్నారు, అవతల ఉన్న వాళ్ళని తొక్కువతలు పడేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఎన్టీఆర్ని రానిచ్చేటువంటి ఉద్దేశం లేదు, ఓపెన్ సీక్రెట్ ఇక్కడ. అయితే ప్రజలు డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, పాజిటివ్ టువార్డ్స్ పవర్ కాదు, యాంటీ జగన్ వీళ్ళ ఫెచ్చింగ్ కింద చూస్తున్నారు. అంటే జగన్ వ్యతిరేకత తమ ఆస్తి కింద భావిస్తున్నారు, వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు 2014లో, నేను గతంలో కూడా అర్జున్ సార్ చెప్పుకుంటా, 2014లో పాజిటివ్ ఓటుతో గెలిచారు చంద్రబాబు, 2004లో పాజిటివ్ ఓటు వల్లగాల ఫెయిల్ అయ్యారు. ఆ రోజున తన గొప్పతనం అనే యాంగిల్లోనే వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. 2009లో నెగిటివ్ బేసిస్ మీద వెళ్ళారు, ఏది రాజశేఖర రెడ్డి వ్యతిరేకత ఆశ పెట్టుకుంటే దెబ్బతిన్నారు. 2014లో తను చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటిది తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలా, జగన్ పరిపాలన అనుభవంతో పోల్చుకుంటే నా అనుభవం బాగుంటుంది అని ప్రొజెక్ట్ చేయాలి జనంలో. అప్పుడు ఏం చేయాలి, బాబు తక్కువ మాట్లాడాలి, క్యాడర్ ఎక్కువ మాట్లాడాలి. అది కూడా ఎలా ఉండాలి కంపారిజను, నువ్వు 24 గంటలు జనానికి ఇచ్చే సంక్షేమ పథకాలను అమనాభూతులు తిట్టి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే, నువ్వు చేస్తానన్న అభివృద్ధి ఆడుంది జనాలకి, అది ఉంటే నేను గెలిపించేవాళ్ళు కదా. నువ్వు మరి నువ్వు ఏ సంక్షేమమూ చేయలే, అభివృద్ధి చేసి చూపెడితే తీసుకొచ్చేవాళ్ళకి అదే ఉంటే నాకు మళ్ళీ టైం వచ్చి ఉంటాయంటే ఎవడన్నా 10 ఏళ్ళకి ఎన్నుకుంటాడు. నీ 5 ఏళ్లలో నువ్వు ఇదిగో నేను 100 రూపాయలు అన్నాను, 40 చేశానన్నా చెప్పాలి కదా. నువ్వు 90 చేశానన్నా, 100కి 90 చేసేసానన్నా, 90 కాదు 100కి 110 కూడా చేశారన్నారు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 100కి 250 చేశారు. అంతే కదా, ఆల్రెడీ సింగపూర్ అయిపోయింది, జపాన్కి దగ్గరలోకి వచ్చేసింది, హిరోషిమా పక్కన నిలబడ్డాం మనం, ఆ స్టేజ్లో మనం ప్రొజెక్ట్ అయ్యాం. రియాలిటీ ఏమైపోయింది, నెగిటివ్ అయిపోయింది. అట్లాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కాకుండా పాజిటివ్ 2014లో తెచ్చుకున్నట్టు ఇప్పుడు తేవడం కష్టం ఇప్పటికిప్పుడు. ఎందుకు 2014లో ఈయనకి ఫెచ్చింగ్ అయింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన ఇట్లాంటి టైంలో బాగుంటుంది అనేది. తర్వాత ఇంకోటి ఈయన సంక్షేమం అనే కాన్సెప్ట్లో ఎప్పుడూ కూడా గీచిబేరం ఆడే మనిషి, 100 రూపాయలు ఇస్తానంటే 25 రూపాయలు ఇస్తాడు ఎప్పుడూ కూడా, చెప్పుకోవడం మాత్రం 200 రూపాయలు. ఇప్పుడు ఉదూత్ తుఫాను, తిత్లీ తుఫాను ఇచ్చింది 500, చెప్పిందేమో 500,000, ప్రచారం 5 కోట్లు, ఆ రేంజ్లో ఉంటుంది ప్రచార ఆర్భాటం ఎక్కువ. దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్నారు. ఇప్పటికిప్పుడు ఈయన సంక్షేమం అంటే సంక్షేమాన్ని తిట్టేసి నేను అక్కడిని అభివృద్ధిని చేస్తాను చూడంటే నమ్ముతారా? ఆ విషయంలో ఈయనతో కంపేర్ చేస్తే కాస్త కొస్త పవన్ని నమ్ముతారు, ఎందుకంటే పవన్కి ఇంకా పరిపాలన అనుభవం లేదు, ఇంకోటి అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తాడు తను. జగన్ ఇంకా కొన్ని విషయాల్లో అడ్డాలు ఉన్నాయి, అభివృద్ధి విషయంలో సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈయన సంక్షేమం చేస్తాడు, అభివృద్ధి కావాలని కోరుకునే రకం అనే ఫీలింగ్ చంద్రబాబుతో కంపేర్ చేస్తే ఈయన మీద ఉంది, పవన్ మీద. చంద్రబాబుకి వచ్చేటప్పుడు సంక్షేమం అనేది ఉట్టిట్టి మాటలు ఎక్కువ చెప్తాడు, కానీ ఫైనల్గా సంక్షేమం అతి లిమిటెడ్, రైతులకు ఇస్తానని రుణమాఫీ కానీ డ్వాక్రాది కానీ చివరికి ఆయన ఇచ్చినవి ఏంటి, అన్న క్యాంటీన్లు కూడా చివరిలోనే కదా, అంటే ఎలక్షన్స్ ముందు చేసే సంక్షేమాలు తప్పించి దీర్ఘకాలికం కాదు. ఆ విషయంలో జగన్ కొట్టడం కష్టం ఈయనకి. చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారే అని చూపించే ప్రయత్నం మొదలుపెట్టారా? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టో ఆయనతో విడుదల చేయించడం కానీ ఇమీడియట్గా ఇప్పుడు అంటే ముగ్గురు తిరుగుతున్నారు, ఒక పక్క బాలకృష్ణ, ఒక పక్కన లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు, ముగ్గురు రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఇక వేరే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళని దింపి ఈయనే ఒక దశాదిశ పార్టీకి అని అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తున్నారు, ఆల్రెడీ మనకి ఇవాళ కాదు చెప్తారు, ఇప్పుడే రేపైనా సరే చెప్పరు, ఆ మాట చెప్తే ఆటోమేటిక్గా పడిపోద్ది పార్టీ. అంటే ఇప్పుడు ఈయన ఉండగా, ఈయన హెల్దీగా ఉండగా ఆ మాట చెప్తే కుదరదు.
అంటే కేసీఆర్ గారు ఎలా ఒప్పుకోవట్లేదో కేటీఆర్ని బేసిక్గా. రెండవది ఏంటంటే జనం కూడా అప్పుడు శాంతం దెబ్బతింటది. ఇప్పుడు చంద్రబాబుకున్న ఇమేజ్ ఇప్పుడు తటస్థుల్లో కూడా చంద్రబాబుకి ఇమేజ్ ఉండేది. కొంత తర్వాత పోయి ఇవ్వడం వల్ల మొన్నటిసారి ఓడిపోయారు. ఏది మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి అని తటస్థులు కూడా విరక్తి చెందారు. రెండోది ఈయన మోడీని బూతులు తిట్టించింది కానీ, పవన్ని బూతులు తిట్టించింది కానీ, ఆ తటస్థ ఓటర్ మొన్నటిసారి డిస్టర్బ్ అయ్యారు. అవతలకి వేశారు, జగన్కి వేశారు. వాళ్ళు జగన్ మీద ప్రేమ కంటే కూడా చంద్రబాబు మీద విరక్తితో వేశారు. వాళ్ళు బాబుని యాక్సెప్ట్ చేసినట్టు లోకేష్ని యాక్సెప్ట్ చేయలేరు తటస్థ ఓటర్లు. బాబుని వాళ్ళు ఏంటంటే కొంత విజన్ ఉంటుందిలే అనే కోణంలో చూస్తారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అటుకే వెళ్ళారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి విజన్ ఉందని నేను ఫీల్ అయ్యారు, అతను ఇదని ఫీల్గా అట్లాగ ఉంటుంది. ఆ టైంలో చిరంజీవి కంటే కూడా ఇటుకి ఫీల్ అయినటువంటిది ఉంది తటస్థ యాంగిల్. ఈయన కులం ఓటు వస్తే తటస్థ ఓటర్లు రాజశేఖర రెడ్డికి కొంత, ఈయనకి కొంత డివైడ్ అయ్యారు. అప్పుడు బీజేపీకి కూడా 3% దాకా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాగా మూడు యాంగిల్స్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఒకటేంటంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఆన్ స్క్రీన్ ఫేస్ చంద్రబాబు అయితే, ఆ చంద్రబాబుని నడిపించిన బోయపాటి బాలకృష్ణకి బోయపాటి ఎట్లాగో అంటే బాలకృష్ణ ఇమేజ్ మ్యాక్సిమం హైప్ అయిందంతా బోయపాటి వాళ్ళు. మిగతా సినిమాలు పాత సినిమాలు పక్కన పెడితే ఈ తరానికి బాలకృష్ణ అనేడు అంటే ఈయనే అంటే ప్రాక్టికాలిటీకి భిన్నమైనటువంటి బాగా చేపిస్తాడు. కళ్ళతో రైలు వెనక్కి వెళ్ళిపోతుంది, అందరినీ నరుక్కి వెళ్ళిన పోలీసు వాళ్ళు కూడా దండం పెడతారు కానీ కాళ్ళకి కళ్ళలోంచి నిప్పులు వచ్చేస్తా ఉంటుంటాయి. అందులో కోటీశ్వరరాలైన భార్య కూడా ఒంటి నిండా నగలు పెట్టుకుని కాళ్ళకి దండాలు పెడతా ఉంటుంటుంది. అసలు పొసగినటువంటి అన్నీ కూడా అంటే ఊహల్లో ఎవడైతే కోరుకుంటాడు ఇది సాధ్యం కాదు అని తెలిసింది కూడా సాధ్యం అవుతుంది. అట్లా ఉంది. అందుకనే ఇక్కడ అట్లాంటి బోయపాటి ఎవరంటే చంద్రబాబు గారి విషయంలో యనమల రామకృష్ణుడు. ఇప్పుడు ఆయన్ని ఆనాడు ఎన్టీఆర్ అనే మహాశక్తిని ముంచేసిన ఆ రోజున కనీసం నేను దిగిపోయే టైంలో ఒక్కసారి చివరికి అసెంబ్లీలో మాట్లాడతానంటే కూడా నీకు హక్కు లేదు పొమ్మని పంపించేసిన, అదే ఎన్టీఆర్కి ఈ అమ్మాయిల పెచ్చోడని ముద్రేపించిన, లేదు ఆ తర్వాత చంద్రబాబునే హీరోగా చేసిన, అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి 50 మంది అని మీడియా ద్వారా ప్రచారం చేయించిన, ఇదంతా టీడీపీలోనే బోయపాటి వల్లేనా? బోయపాటి వల్లనే అంతే. అది నడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అంటే ఓ రకంగా ఆయనేమో ఈయన్ని పైకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయన ఫ్యామిలీని ఆయన మర్చిపోయాడు. దాంతో ఆయన తునిలో పక్కకి వెళ్ళిపోయాడు. చేసిన పాపం ఎన్నాడిందేమో తునిలో, చివరికి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయనకి. అది మొన్న ఈవెన్ మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయింది కదా అక్కడ ఆ పరిస్థితి. ఆయన ఈయన్నే నమ్ముకుంటూ కూర్చున్నట్టు ఈయన కూడా పాపం ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏదో పోస్ట్ ఇచ్చి, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, ఇప్పుడు అధికార పక్ష నాయకుడు మొన్నటిదాకా, ఇప్పటికి కూడా మండల్లో నెక్స్ట్ ట్రిప్కి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అనుకుంటాను. ఆ రూల్స్ ద్వారా కోర్టుల్లో ఏడిపించడం కానీ ప్రభుత్వాలని, రాజశేఖర్ రెడ్డి ఉన్న తర్వాత ఎవరున్నా కూడా ఏడిపించడం కానీ, ఆ తర్వాత మళ్ళీ మొన్న లోకేష్ని తీసుకొచ్చింది కూడా ఆయనే మంత్రిగా, ఎమ్మెల్సీ చేయించింది, మంత్రిని చేయించింది. చంద్రబాబు గారి వ్యూహం ఏంటంటే ఆయనలాగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి కదా ఆయన, అప్పుడు కార్యదర్శి హోదాలో అందరితో మమేకం అవడం, ఈ దాన్నేంటి మెంబర్షిప్ డ్రైవ్లు తర్వాత సంక్షేమాలు అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఆయన ఎన్టీఆర్ని పక్కకు దోసినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. అట్లాగా ఈయన కూడా చేయాలన్నటువంటిది ప్రయత్నం చేశాడు ఆయన, ఆ రూట్లో ఆలోచించాడు ఆయన. తర్వాత వారసత్వం అట్లయిద్దు, అట్లయితే కష్టం ఇప్పుడు రోజుల్లో, ఈయనకి టాలెంట్ ఉందని ప్రూవ్ చేయాలి అంటూ ఆయనకి ఎమ్మెల్సీ చేసింది చేయించింది అదే బోయపాటి గారు. ఆ తర్వాత ఆయన మంత్రిని చేయిస్తే అప్పుడు రేపు పొద్దున ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లోకేష్గా కనిపిస్తాడు మీ తర్వాత. అలా పక్కన పెట్టేస్తే కనుక మళ్ళీ జగన్ ఫస్ట్ ట్రిప్ ఫేస్ చేసినట్టు ఉంటుంది కదా, అట్లాంటిది ఫేస్ అయిపోద్ది. అప్పుడు ఎందుకు జగన్ కాదని చంద్రబాబు ఎన్నుకుంది, అనుభవం ఉన్నోడు చంద్రబాబు, జగన్కి అనుభవం లేదని. అందుకని రేపు పొద్దున ఆ మాట మంది మనకే వదులుతారు, జగన్ అప్పటికి జగన్ రేపు పొద్దున అంటే జగన్ వస్తాడు అనుకోలేదు. కానీ ఇక్కడ లోకేష్ మంత్రి అనుభవాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే వీళ్ళు అనుకుంది అట్లా, ఆయన మంత్రిగా ఉండి పెద్ద ఏం సాధించేశారు అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన్ని తీసుకురావడం వరకు వీళ్ళ వల్ల అయింది. ఆ తర్వాత ప్రచారం ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు ప్లస్ కొంతమంది లోకేష్ గారి స్నేహపు బృందం వాళ్ళ రూట్లోకి వెళ్ళారు. కానీ తనని తాను ప్రూవ్ చేసుకునేటువంటి విధంగా పాజిటివ్ ప్రొజెక్షన్ అనేది అదే అయింది. ఒకటి మాటల పరంగా చేత కాలేదు ఆయనకి. రెండవది ఏమైపోయిందంటే
పాలన పరంగా ఇప్పుడు చంద్రబాబు కొన్ని సంస్కరణలు ఉన్నాయి, లైక్ రైతు బజార్, మొన్న కూడా నైట్ బజార్, డ్వాక్రా బజార్స్ అప్పట్లో, డ్వాక్రా గ్రూపులు, ఇట్లాంటివి కొన్ని ఆయన జీవితకాలం చెప్పుకోవడానికి ఉన్నాయి. అట్లాంటి లెక్కలోకి వస్తాయి ఆయన. ఈయనది లేదుగా, ఈయన ఏమన్నా అట్లాంటిది ఏమన్నా కనిపెట్టేటట్టు చేశారా? అదే నేను అంది గుర్రాన్ని చెరువు దాకానే పట్టుకొచ్చారు అంటే ఈయన ప్రూవ్ చేసుకుంటే మంగళగిరిలో గెలిచి ఉండేవాడు కదా. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న ఒక లాజిక్, అసలు మంగళగిరిలో ఎంచుకోవడమే ఆయన పెద్ద రాంగ్ స్టెప్. మంగళగిరి ఫ్రమ్ ద బిగినింగ్ పద్మశాలి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతం, అది కమ్యూనిస్టు ప్రాంతం. ఇదర్ కమ్యూనిస్ట్ ఆర్ కాంగ్రెస్ తప్పించి తెలుగుదేశం ఎప్పుడు గెలిచింది అక్కడ? అది ఎంఎస్ఎస్ కోటేశ్వరరావులు, జమునలు, జమున పోటీ చేస్తేనే గెలవాలి అక్కడ. అప్పట్లో మంచి ఇమేజ్ ఉన్న మనిషి కాంగ్రెస్లో, అలాంటి ఆవిడే ఓడిపోయింది అక్కడ మంగళగిరిలో. అంటే సినిమా యాక్టరే ఓడిపోయింది మంగళగిరి అనే ఒక పల్లె ప్రాంతం అప్పటికి. ఇప్పటికి కొంచెం పెద్దదైంది అనుకుందాం మున్సిపాలిటీ స్థాయిలో, అప్పటికి పల్లె ప్రాంతం లాంటిది అది రకంగా, పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ. అట్లాంటి టైంలోనే సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళనే ఓడగొట్టారు. మళ్ళీ ఇళ్లలో అందరూ ఆవిడ సినిమాలు చూస్తారు. అంటే ఏంటి, ఆ ప్రాంతపు ఆలోచన తీరు డిఫరెంట్ కూడా, రెవల్యూషనరీ మైండ్ సెట్, లైక్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎక్కువ ఉన్నటువంటి పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి చోట ఈయన ఎంచుకోవడం ఏంటి, అది తప్పు. అదే అనేది ఈయనంతా కూడా ఊహాజనితమైనటువంటి పక్కనున్నోళ్ళ ఆలోచనలే అయినాయి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అంతా మా చేతులు, మేము అద్భుతం చేసేసామని. అంటే వీళ్ళెంతసేపటికి నాన్నగారి ఆలోచన ద్వారానే ఈయనది కూడా, నాన్నగారి ఆలోచన ద్వారా ఏంటంటే అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ పెరగడం, అంటే డెవలప్మెంట్ అంటే భూముల విలువ పెరగడం. భూముల విలువ పెరిగితే ఎవడు బాగుపడతాడు, ఎవడు వీళ్ళకి? ఇందులో దరిద్రం ఏంటంటే భూముల విలువ పెరిగినందువల్ల లబ్ధి పొందేటువంటి వాడు అసలు పోలింగ్ బూత్కే రాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నటువంటి ఓనర్లు ఎవడన్నా వచ్చి చంద్రబాబు గారికి ఓటేశాడా? దాంట్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో చంద్రబాబు ఓటేయడానికి ఉంటుందా? వాళ్ళకి ఎవరికి అక్కడ ఒకటి ఉండదు, వాళ్ళ పల్లెటూళ్ళలో ఉంటుంది. లోకల్ వాళ్ళందరూనేమో భూములు కోల్పోయిన వాళ్ళు అవుతారు. అమ్ముకున్నోడికేం కడుపు రగులుద్ది, అక్కడ 40 కోట్ల బిల్డింగ్, వీడి 4 లక్షలు ఇచ్చి 40 కోట్లు కట్టుకున్నారు, వాళ్ళేం బాగుపడిపోయారు, మేమేమి ఎట్ అయిపోయాం అనేటువంటిది ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఈయనకి పెద్ద ఎఫెక్ట్ అయింది. ఇక్కడ ఈయనది సేమ్, భూముల లెక్కలే వేసుకున్నాడు ఈయన. మంగళగిరిలో భూములు రేటు పెరిగింది కానీ